ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ అవధాన ప్రక్రియ ఒక ఆస్పెక్టు. ఇప్పుడు అసలు వర్తమానానికి వస్తే అసలు తెలుగు భాషకే దిక్కుమొక్కు లేని పరిస్థితి వచ్చింది. ఇక మీకు శ్లోకాలు పద్యాలు గద్యాలు ఎవరో ఆలకించే పరిస్థితి మీకు అంటే తెలుగు మీద మీకు అభిమానం కదా, మీకు బాధ కనిపించలే? బాధ ఉంది, ఆవేదన ఉంది, కొన్ని పరిస్థితుల్లో బాగా ఇబ్బంది పడుతూ కూడా ఉంటాము. కానీ సమకాలీన పరిస్థితులను చెక్కబెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి కొన్ని. అలాంటి అవకాశాలు ఇప్పుడు మీడియా ఉంది. చొరవ తీసుకుంటే మీడియా ద్వారా భాష యొక్క పోషణ ఎంతో జరగచ్చు, అదొకటి. ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం ద్వారా ఎంతో జరగచ్చు. మొన్న మాకు మంచి నిర్ణయమే తీసుకున్నారు, ఇంటర్మీడియట్ వరకు తెలుగును తప్పనిసరిగా చేయాలని. అది కొంతలో కొంత ఉపశమనం. కాబట్టి నాకు అనిపిస్తుంది మంచి రోజులే వస్తాయని. నేను ఆశావాదిని కాబట్టి మంచి రోజులే వస్తాయి. కానీ ఇక్కడికంటే భాష పట్ల ఆసక్తి విదేశాల్లో బాగుంది. సింగపూర్లో పోయి ఉపన్యాసాలు ఇచ్చినా, మలేషియాలో ఇచ్చినా, మరి అమెరికాకు పోయినా బాగా ఆదరిస్తున్నారు, వింటున్నారు, చాలా మంది వస్తున్నారు కూడా సభకి, అవధానాలు కూడా చేయిస్తున్నారు అక్కడ. రెండు ఆదరణ బాగుంది. కానీ మనం రాను రాను మనకు ఈ మనం అది ఒక తెలుగుతోనే అనిపిస్తుంది. అవును, కన్నడంలో కానీ తమిళంలో కానీ ఇట్లా లేదు, అది చాలా పకడ్బందీగా ఉంది. ఇక్కడ మనకు నాకు అనిపిస్తుంది పెద్ద కారణం ఏమిటంటే భాష పట్ల మనకు పెద్దగా అనురాగం లేకపోవడానికి. ప్రాచీన హోదా సంపాదించాలని తపనపడి రాజకీయాన్ని చేసుకొని వచ్చింది ఇప్పుడు. అది ఇంకా ఒక రూపకల్పన జరగలేదు. కానీ ప్రాచీన సాహిత్యం పట్ల మనం ఆదరణ చూపించడం లేదు. నన్నయ్య కవిత్వం అంటే ఇప్పుడు ఎందుకు, అవును, తిక్కన కవిత్వం అంటే ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు అవసరం అది. ఇప్పుడు ఎంఏ మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడైనటువంటి వ్యక్తి ఒక విద్యార్థి బయట వస్తే తిక్కన పద్యం చెప్తే అర్థం చెప్పలేస్తుంది ఇప్పుడు. కరెక్టే, అది ఒక అది ఆవేదన కలిగించే విషయం మీరు నేను ఒప్పుకుంటా. కానీ ఎంఏ తెలుగులో ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యి ఉత్తీర్ణుడై వచ్చి ఏమి సాధించాలి అనేది ప్రశ్నకి ఏమి సమాధానం చెబుతాం? ఒకటి ఏమిటంటే మేము చూసినంత వరకు ఎంఏ తెలుగు చదివిన విద్యార్థులు లెక్చరర్ ఉద్యోగానికే పోవాలని ఎందుకు అనుకోవాలి? అంటే మన దృక్పథం అట్లా పెట్టారు కదా, అది అలవాటు అయిపోయింది. కానీ నన్ను అడిగితే వాళ్ళు పోయి గ్రూప్ 1 రాయొచ్చు, గ్రూప్ 2 రాయొచ్చు, యూపీఎస్సీ రాయొచ్చు, మరి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అందులో తెలుగు ఆప్షన్ తీసుకొని రాస్తే తప్పకుండా కృతార్థులయ్యే అవకాశం కూడా ఉంది. ఓకే, ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం అటువంటి వెసులుబాటు కూడా కల్పించింది ఎంఏ తెలుగు వాళ్ళకి. కాబట్టి చాలామంది విద్యార్థులు నేను ఆ విధంగా కూడా ప్రోత్సహిస్తుంటాను. నా దగ్గరికి వచ్చి వ్యాసాలు కూడా రాసుకొని పోతుంటారు. గ్రూప్ 1కు జాషువా పద్యాలు ఉన్నాయండి అంటే దానికి రాసిచ్చాను. అట్లా చాలామందికి గ్రూప్ 1 ఆఫీసర్లు అయిన వాళ్ళు నేను చూశాను, తెలుగుతో ఐఏఎస్ అయిన వాళ్ళని కూడా చూశాను. ఇప్పుడు జనరేషన్ ఉందనుకోండి, ఇప్పుడు మీరు ఉపయోగించే పద్యాలు కానీ ఇవి వీటికి ఏటికి వాళ్ళకి అర్థం తెలియదు. కనీస స్థాయిలో మాకంటే కనీసం సగం అర్థం చేసుకోగలం. వాళ్ళకి అసలు పదాల ప్రయోగం గురించి కూడా తెలియదు, ఆ పదాలు ఎప్పుడు వినరు వాళ్ళు. ఇప్పుడు అది చాలా మనం అది ఆ విషయంపై నేను ఎప్పుడు నాకు పబ్లిసిటీ కావాలని కోరుకోను. కానీ నేను స్వచ్ఛందంగా కొన్ని పాఠశాలకు కళాశాలకు వెళ్ళి పిల్లలకు భాష గురించి చెప్పేసి వస్తుంటాను. ఎందుకంటే ఆవేదనతో, అయ్యా మీరు ఏ చదువునా చదువుకోండి, లెక్కలు చదువుకోండి, గణితం చదువుకోండి, ఆంగ్లం చదువుకోండి, అయినా మాతృభాష పట్ల కొంత అభిమానం కలిగి ఉండండి, మన మాతృభాషలో ఇంత గొప్పతనం ఉంది, ఇవన్నీ చెప్పొస్తుంటాను. ఇలా చెప్పడం నేను ఒక్కటి చేస్తే చాలా. అంటే ఒకటి సంస్కృతంలో ఉండటం కొంత సామాన్య ప్రజలకి అది అర్థం కాని భాష కావటం, దీంతో అసలు పూర్తిగా అంతరం వచ్చేసింది కదా. వచ్చేసింది. ఒక సరళీకరించి మామూలు తెలుగులోకి చెప్తా, అదే మనం చేయవలసిన పని. ఇప్పుడు తర్జుమా చేసేసి వాటి అన్నింటినీ ఇప్పుడు మనకు ఆ రోజుల్లో ఆంగ్లేయ స్పృహ లేదు. మనకి తిక్కన గారు భారతం రాసినప్పుడు అవును ఇంగ్లీష్ భాష స్పృహ లేదు, లేదు అసలు లేదుగా. అది ఆ రోజు అందరూ మాట్లాడుకునే భాషలో రాశాడు ఆయన. అవును, తిక్కన భారతంలో అరణ్యవాసం పూర్తయిపోయింది, ఇంకా అజ్ఞాతవాసానికి వెళ్తున్నారు. అంతవరకు చాలామంది వేద పండితులు ఆయనతో ఉన్నారు. రోజు ధర్మరాజుకు వేదగోష్ఠి ఇష్టం, పండితులతో వేదగోష్ఠి చేస్తుంటాడు. ఈ వేదమూర్తులంతా ఆయనతో ఉన్నారు. వీళ్ళకి ముగ్ధులు వాళ్ళు. అవును, వాళ్ళకి లౌక్యం తెలియక ఇంకా ఆయనతోనే ఉంటారు వాళ్ళు. వీళ్ళని వెళ్ళిపోమని చెప్పాలి. ధర్మరాజు వాళ్ళని వెళ్ళిపోమని చెప్పడానికి మనసులో బాధపడతాడు. అప్పుడు ఇక విధి లేక అక్కడ అన్నీ ఎదుటి కూర్చొని ఇద్దరు మనుషులు మాట్లాడుకున్నట్టే ఉంటుంది. తెల్లంబు కాదు మీకెల్ల సుయోధను చేసిన కుటిల విశేష్టి తమ్ముడు అకట
మీతో మాతో మీరు అడవుల ఇడుమల బుంది తిరి ఇంతకాలము ఇది పడుమూడగు ఏడు మాకు అజ్ఞాతవాసము స్వరూపంగా వలయు నిందు ఇది శేషపద్యం ఇది కానీ శేషపద్యంలాగా ఉండదు ఆయన మాట్లాడినట్టే ఉంటుంది అంటే ఆ రోజుల్లో అలా మాట్లాడుకునేవాళ్ళు అది మనకు తెలుస్తుంది కరెక్టే కానీ ఇప్పుడుకైతే అసలు అది ఇప్పుడు అలా మాట్లాడుకునే ధోరణి పోయింది ఇప్పుడు మీరు ఆ శేషపద్యంలో ఆయన చెప్పింది ఇప్పుడు అది ఫారిన్ లాంగ్వేజ్గా ఉంటుంది కదా ఇప్పుడు తరానికి ఇప్పుడు దానికి కూడా అర్థం చెప్పాల్సి వచ్చింది మరి చెప్పాల్సి వస్తుంది అది నేను అది అయితే చెప్పైనా మనం దీన్ని నిలుపుకోవాలంటాను నేను అర్థం చెప్పైనా తాత్పర్యం చెప్పైనా సంస్కరించి సమాజాన్ని భాష వైపు ఆకర్షించాల్సిన అవసరం ఉంది అలా భాషా సంస్కృతిని మనంగా నిలుపుకోకపోతే మన మనుగడ కూడా ప్రశ్నార్థకం అవుతుంది కరెక్టే మీరు ఇప్పుడు అది అవసరం ఉంది కరెక్టే కానీ ఇప్పుడు ఆ భాషా పాండిత్యం ఉన్నవాళ్ళు కానీ లేకపోతే సంస్కృత పాండిత్యం ఉన్నవాళ్ళు కానీ వాళ్ళ పాండిత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఆ మొత్తం మనకున్న సంపద ఏదైతే ఉందో ప్రాచీన సాహితీ సంపద దాన్ని తెలుగులోకి మామూలు సామాన్య తెలుగులోకి ఇప్పుడు చేయవలసిన పని అదే యథార్థంగా కూడాను ఇప్పుడు మా నేను మాత్రం నా ప్రవచనాలు చెప్పేటప్పుడు కానీ అవధానాలు చేసేటప్పుడు కానీ నేను పాండిత్య ప్రకర్ష కోసం ఓ పద్యమో శ్లోకమో చెప్పినా మళ్ళీ దాన్ని అట్టడుగు స్థాయికి వెళ్ళి కూడా అర్థం తాత్పర్యం చెప్పాలి అలా చెప్పకపోతే నిలవదు ఆయన ఏదో చెప్పుకుంటున్నాడు లేదు మనకి ఎందుకు అన్నట్టు అంటే అంటే అది కూడా కాదు మాకు ఇంత తెలుసు అని చెప్పుకోవడానికి మీ మీ ప్రదర్శన కోసం మీరు సంస్కృత శ్లోకాలని వాటిని ఉటంకిస్తూ ఉంటున్నారు చెప్పాలి అది కూడా అవసరమే ఇప్పుడు మనకు మానవుని ఆలోచన ప్రస్థానంలో ఎంత సమున్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉందో అది చూపించింది సంస్కృతం నిరూపించింది సంస్కృత భాష ఇప్పుడు జన్మాద్యస్య యథోన్వయోదిత రతశ్చార్థేష్విఘ్న స్వరాట్యనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయ తేజోవారి మృదాం యదా వినిమయో యత్ర త్రిసర్గో వృషాధాంనాశ్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి ఇదేమి అర్థం కాదనుకోండి భాగవతంలో భాగవతంలో వ్యాస మహర్షి శ్లోకం మొదటి శ్లోకం ఇది కథాభాగంలో మొదటి శ్లోకం పోతన్న గారు అనువాదం చేసేప్పుడు దీన్ని ఒక శేషపద్యంలోకి అనువాదం చేశాడు విశ్వజన్మస్థితి విలయంబులు ఎవ్వని వలన నేర్పడు అనువర్తనమున వ్యావర్తనమున కార్యములంద అభిజ్ఞుడై తాని రాజగుచు చిత్తమున చేసి వేదంబు లజునకు విదితములు గావించెనెవ్వడు బుధులు మోహింతురెవ్వనికి ఎండమావుల నీళ్ల కాచాదుల అన్యోన్య బుద్ధిన్ తాన్ అడరునట్లు త్రిగుణ సృష్టి ఎందు దీపించి సత్యము భంగిదోచు స్వప్రభా నిరస్త కుహకుడెవ్వడు అతని కోరి చింతించెద అనగు సత్యు పరుణి అనుదినంబు ఇది అనువాదం కదా ఇది కొంత ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి అనువాదం తీసుకొచ్చారు కదా పోతన వచ్చింది అక్కడి నుంచి మీరు ఇంకా కింద స్టేజ్కి అన్నమయ్య ఇదే భావంతో ఒక సంకీర్తనం చెప్పాడు ఏతత్ అఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోనత పొదలువాడితడు గోపాంగనల మెరుగు గుబ్బ చెన్నుల మీద చూపట్టు కమ్మ కస్తూరిపూత ఈతడు తాపసోత్తముల చింతా సౌధములలోన దీపించు సుజ్ఞాన దీపమితడు జలధి కన్యాపాంగ లలితేక్షణములలో కలసి మెరుగుచునున్న కజ్జలంబితడు జలజాసనుని వదన జలజమధ్యమునందు అలర విలువడిన పరమామృతంబితడు పరివోని సురత సంపదల ఇంపుల చేత వరవధూతతి కైవసమైనదితడు తిరువెంకటాచలాధిపుడు తానయ్యుండి పరిపాలనము చేయు భారకుండితడు ఇంచుమించు ఆ భావాన్నే అక్కడక్కడ కొద్ది మార్పులతో అన్నమయ్య చెప్పాడు అయితే అన్నమయ్య చెప్పిన దాన్ని కూడా ఇప్పుడు మళ్ళీ అర్థం తాత్పర్యం చెప్పాల్సి వస్తుంది అదే నేను ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు కాలానుగుణంగా దాన్ని ఆ సంస్కృతం నుంచి అప్పటి భాషలో పద్యాలు రాసేవాళ్ళు ఇప్పుడు తెలుగులో మామూలు సామాన్యుడు అర్థం చేసుకునే దానిలోకి మీరు ఎందుకు మీ పోటీ వాళ్ళు ఎందుకు చేయకూడదు ఇప్పుడు ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తున్నాం కూడా చేస్తున్నాం ఇప్పుడు రాబోయే అన్నమయ్య సంకీర్తన సంపుటలన్నీ కూడా అటువంటి సంకీర్తనం ఉంటుంది ఆ సారాంశం క్లుప్తంగా కొద్దిగా ఉంటుంది క్లిష్ట పదాలకు కొంత అర్థం కూడా అంతే ఇప్పటికే ఒక నిఘంటు కూడా తీసుకొచ్చాం అన్నమాచార్య నిఘంటు అని అలా ఇప్పుడు ఆ ప్రయత్నం చేయాలి పండితులు చేయాల్సిన అవసరం ఉంది అది అన్నమాచార్య ప్రాజెక్టు విషయానికి వస్తే మీరు సుదీర్ఘకాలం డైరెక్టర్గా ఉండి కూడా పెద్ద సాధించింది ఏమీ లేదన్న విమర్శ మీ మీద ఎందుకు వచ్చింది అంటే అందులో రెండు మూడు రకాలు ఉంటాయండి అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్గా నేను గణనీయమైనటువంటి కృషి చేశానని అనుకుంటున్నాను నేనే కాదు చాలా ప్రశంసలు కూడా ఉన్నాయి అహోల్మడ్జియర్ లాంటి వాళ్ళు అన్నమయ్య సేవకరత్నాన్ని బిరుదు ఇచ్చారు నాకు ఓకే అది మీరు అనుకునే అభిప్రాయం కూడా ఒక కోణంలో ఉంది అది ఎట్లొస్తుందంటే
అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్కి ఉన్నటువంటి స్థాయి పరిస్థితి ఎంత, నేను ఏం చేయాలనుకున్నా నా పైన ఒక యంత్రాంగం ఉంది. అవును, అనుమతులు కావాలి, అనుమతులు కావాలి. కాబట్టి నా పరిధిలో ఎంత ఉందో, ఈ దేశంలో ఉన్న అన్ని ఇంచుమించు మన రాష్ట్రంలో ఉండే అన్ని విశ్వవిద్యాలయాల్లో అన్నమయ్య సదస్సులు చేశాను. ప్రప్రథమంగా అమెరికా దేశంలో అన్నమాచార ప్రాజెక్టు స్థాపించింది నేను, చికాగో దేవాలయానికి అనుబంధంగా. ఇప్పటికీ ఒక 7-8 దేవాలయాల్లో అన్నమయ్య కృతులు, అక్కడ భాష జరుగుతుందంటే దానికి కావాల్సిన ప్రాతిపదిక వేసింది కూడా నేను. ఓకే. తరువాత వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు, రాళ్లపల్లి వారు ఆ కాలంలో సంపుటాలు వచ్చాయి. తర్వాత మళ్ళీ నేను చొరవ తీసుకుని 29 సంపుటాలుగా అవి తీసుకొచ్చాను, నిఘంటువు తీసుకొచ్చాను. ఇక అన్నమయ్య చెప్పినటువంటి ఇతరత్ర కొన్ని లఘుకృతులు ఉన్నాయి, అవన్నీ కూడా ప్రింట్ చేయించాం. అన్ని కళాశాలల్లో సదస్సులు నిర్వహించాం. నేను అన్నమాచార్య ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు తీసుకున్న రోజు 8 లక్షల రూపాయలు వార్షికమైన బడ్జెట్. ఓకే. అక్కడికి నేను రిటైర్ అయ్యే రోజు 10 కోట్లు బడ్జెట్. దానికి కారణం ఈ ఊళ్ళందరూ కూడా ప్రోత్సహించారు. కాబట్టి ఈ సరిగ్గా చేయలేదు అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇప్పుడు మద్రాసు ఉంది, అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది, కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, అక్కడ మాకు ఏదైనా కాస్త అవకాశాలు కల్పించండి అంటాడు ఒక ఆయన. నేను అటువంటివన్నీ కాదు, చేసేవాడిని కాదు. ఓకే. ఆయన ఒక వ్యాసం రాస్తాడు, ఈయన సరిగ్గా చేయడం లేదని రాస్తాడు. ఇలాంటివి తప్ప అది సత్యం, ఈశాద్వేషాలు, ఈశాద్వేషాలు, అది సత్యం కాదు. అది ఈయన గణనీయమైన కృషి చేయలేదు, పండితులకుండే దబ్బేది అది, అది రాస్తాడు ఆయన. అవును. అవి నేను కొన్ని ఖండించడం కూడా జరిగాయి. ఓకే. కానీ కొన్ని రోజులు చూసి వీటికి స్పందించకుంటేనే మంచిది అనిపించింది నాకు. ఓకే. స్పందిస్తూ ఉండే కొద్దికి చెప్తూనే ఉంటారు. కాబట్టి ఒక పరిపాలకుడుగా, అన్నమాచార ప్రాజెక్ట్ సంచాలకునిగా నేను చేయవలసిన కృషి బాగా చేశాను. కీర్తనలో ఇప్పుడు ఆయన అన్నమాచార్య దాదాపు 32,000 కీర్తనలో రచించాడని చెబుతారు కదా, కానీ ఎంతవరకు మీరు సేకరించగలిగారు ప్రాజెక్టు సంచాలకుడుగా? అవి నాకంటే ముందే సేకరణ అయిపోయింది. ఓకే. సేకరణ మేము తీసుకుంది ప్రచారం బాధ్యతలే. ఓకే. మళ్ళా పునర్ముద్రణ బాధ్యతలే. సేకరణ అన్నది ప్రభాకర్ శాస్త్రి గారి సమయంలోనూ, రాళ్లపల్లి వారి సమయంలో చాలా వరకు జరిగింది. ఓకే. అప్పుడు అహోబలంలో ఉన్న కొన్ని రేకులు, శ్రీరంగంలో ఉన్న కొన్ని రేకులు తిరుమల దేవస్థానానికి ఇచ్చేశారు వాళ్ళు. అన్నీ సమాహారభూతంగా తీసుకుంటే మనకు సుమారు 14,000 తేలిందా. అన్నమయ్య చెప్పిన కీర్తనలు, ఆయన కుమారులు మనుమలు వాళ్ళందరూ చెప్పిన కీర్తనలు కలిపితే అన్నమయ్య 12,000, వాళ్ళ కుమారుడు మనుమల వాళ్ళు 2,000. ఓకే. 14,000. ఈ 14,000 పునర్ముద్రణ చేయించడం, పునర్ముద్రణ మళ్ళీ పునర్ముద్రణ, వీటిని ప్రచారం చేయించడం బాధ్యత అది చేశాం. ఓకే. ఇప్పుడు సేకరణ అనేది ఇంకా జరగాల్సిన లేదు. అయితే ఈ సేకరణలో కూడా కొంత కల్తీ వచ్చేసింది, రాను అక్కడ స్వార్థం ఉంది. అదే ఒక శాస్త్రబద్ధమైనటువంటి పరిశోధకుడుగా అవి కూడా నేను అంగీకరించలేదు. అన్నమాచార్య డైరెక్టర్గా అంగీకరించలేదు. ఎక్కడో ఒక ఆయన వస్తాడు కడప జిల్లాలో, ఒక ఇంట్లో దొరికాయండి ఈ అన్నమయ్య కీర్తనలు అంటాడు. ఎలా ఒప్పుకోగలం? ఆయన కొంత పేరు ప్రతిష్ఠ పండితుడే ఉంటాడు, కాదనం మనం. ఆయన దానికి ఏదో కారణం చెప్తాడు, ఏదో చెప్తే ఇవి అన్నమాచార్యుల వారు ఆ రోజుల్లో ఆయన కానీ ఆయన మనుముడు కానీ కుమారుడు కానీ రాసిన కీర్తనలన్నీ వెంకటేశ్వర స్వామికి సంకీర్తన భాండాగారంలో సమర్పించేశారు. ఈ సంకీర్తన భాండాగారంలో లేనివి ఎవరింట్లోనే ఎందుకుంటాయి? అదే కదా. వాళ్ళు అలా చెప్పడం వల్ల ఆయనకు వచ్చే ప్రయోజనం ఏంటి? డబ్బులు వల్ల మీరు డబ్బులు చేయలేదు, కానీ కొత్త కీర్తి అవి, కొత్త ఇది ఇచ్చాడు. ఓకే. ఇలాంటివన్నీ వస్తాయి. ఓకే. ఇవి ఈ ఆశలు కూడా చాలా మందిలో చూశాను నేను. ఆశ్చర్యం ఏమిటంటే బాగా పేరు ప్రతిష్టలు ఉన్న పండితులు కూడా అట్లా ఆశలు చూపించడం, అవి నేను కొద్ది బాధపడ్డాను కూడా. అలాంటి వాళ్ళు చేసిన ప్రచారమే ఇది, ఈయన సరిగ్గా చేయడం లేదనేది. అది నేను ఇప్పుడు నేను చేశానో చేయలేదో పరమాత్మకు తెలుస్తుంది, వెంకటేశ్వర స్వామి వారికి తెలుస్తుంది.